ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ దశలేని ప్రభుత్వం పాలన చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ జనసేన మాత్రమేనని చెప్పారు. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయంపై దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ 33 రూపాయలు ఇస్తూ 2 రూపాయలు జగన్ ఇస్తూ 1 రూపాయి ప్రదర్శిస్తున్నారు. మార్చి వరకు 6 రూపాయి కూడా లేకుండా 2 సంవత్సరాల నుంచి మోడీ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాడనేటువంటి విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తున్నారు. గ్రామంలో ఉన్న రైతులకి 3 దఫాలుగా 6000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామంలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి 3 దఫాలుగా 6000 రూపాయలు ఇస్తున్నారు మోడీ గారు. గ్రామంలో ఒక కుటుంబంలో జాబ్ కార్డులు 2-3 ఉంటున్నాయి. 2-3 ఉంటున్నాయి జాబ్ కార్డ్స్ ఎన్ఆర్ఈఎస్ నిధుల మూలంగా. ఈ జాబ్ కార్డ్కి 250 రూపాయలు ట్రైబల్ ఏరియాలో 100 రోజులు, మిగతా గ్రామాల్లో ట్రైబల్లో 150 రోజులు. ట్రైబల్లో 1 సంవత్సరానికి 35 వేలు, ఇద్దరుంటే 70 వేలు, ఇద్దరుంటే 70 వేలు, 5 సంవత్సరాలకి 3 లక్షల 50 వేలు. జగదీశ్వరరావు 3 లక్షల 50 వేలు నరేంద్ర మోడీ మాత్రమే ట్రైబల్ ఏరియాలో ఈ నిధులు ఇస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్తున్నా. అదే మామూలు గ్రామాల్లో అయితే 5 సంవత్సరాల్లో 2 లక్షల 50 వేలు, 2 కార్డులుంటే 3 కార్డులుంటే 3 లక్షలు సుమారు. జగన్ కంటే ఎక్కువ నిధులు ప్రతి వ్యక్తికి ఇస్తున్నది రాష్ట్రంలో నరేంద్ర మోడీ మాత్రమే అని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి అనేక కార్యక్రమాలు దేశంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ఇలాంటి సంక్షేమాలు మధ్యాహ్నం భోజన పథకం ఐసీడిఎస్